రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం పట్ల తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ నియామకాలకు సంబంధించిన రికార్డులను నవంబర్ పద్నాలుగులోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది మీడియా జర్నలిస్టు రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ రిటైర్డ్ ప్రైమరీ స్కూల్ టీచర్ ప్రైవేట్ ఆయుర్వేద ప్రాక్టీషనర్లను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు పేర్కొంది అపారమైన పరిజ్ఞానం విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగిన ప్రముఖులతో పోస్టులను భర్తీ చేయాలని కోర్టు సూచించింది ప్రస్తుతం రమావత్ ధన్సింగ్ లింగారెడ్డి సుమిత్రా ఆనంద్ తనోబా డాక్టర్ అరవిల్లి చంద్రశేఖర్రావు ఆ సత్యనారాయణ కారం రవీందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారు వారి నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది దీనిపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సభ్యులను నియమించుకుందని తెలిపారు అయితే టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలు ముప్పై రెండు ఏ ముప్పై రెండు బి నిబంధనల ప్రకారం నియామకాలు జరిగాయని అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు కానీ ఆయన సమాధానంతో బెంచ్ సంతృప్తి చెందలేదు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎంపిక ప్రక్రియను ఎందుకు వెల్లడించలేదని ప్రధాన న్యాయమూర్తి భుయాన్ ప్రశ్నించారు సభ్యుల గత నేపథ్యంపై ఆశ్చర్యపోయిన కోర్టు వారి నియామకాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది